హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్. గుండుబాస్ వాళ్ళ విలేజ్కి వచ్చాను. గుండుబాస్ ఎవరో తెలీదా? సరిగా చూడండి. గుర్తొచ్చాడా లేదా? ఇంకోటి ఇవ్వనా, ఈ ఊర్లో గ్రామదేవత ఉత్సవానికి నన్ను ఇన్వైట్ చేశాడు మన గుండుబాస్. ఈ జాతర ఎలా జరుపుకుంటారో చూద్దాం రండి. చూసారా, ఇక్కడ డబ్బులు వాయిస్తున్నారు, ఇద్దరు కుర్రాళ్ళు మంచి జోష్లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం, పేరు తోటపల్లి. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర జరుపుకుంటారు. కరోనా తరువాత ఇదే పెద్ద జాతర అనుకుంటున్నాను. నిజమైన పండుగ వాతావరణం పల్లెటూరులోనే కనిపిస్తుంది. డప్పుల శబ్దానికి డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారు ఆడవాళ్ళు. చాలామంది తలపై పాత్రలు ఉన్నాయి. పాత్రపై వేపాకు ఉంది, మగవాళ్ళ చేతుల్లో కోన్లు. అందరూ గుడివైపే వస్తున్నారు. పల్లెటూరి జాతర అంటే ఆ లెవలే వేరే. ప్రతి పనిని అందరూ కలిసి చేసుకుంటారు. అందరూ వరుసలతో పిలుచుకుంటారు, బాబాయ్ గారు, మామగారు, అత్తగారు, రే బావా అని. అదే సిటీలో అయితే హాయ్ బ్రో, హాయ్ సార్, హాయ్ అంకుల్, హాయ్ మ్యామ్ ఇలా ఉంటుంది. ఈయన పేరు పోతరాజట, గ్రామదేవత యొక్క తమ్ముడు. గ్రామ మహిళంతా గ్రాండ్గా అలంకరించుకొని వచ్చారు. దేవి ఆలయానికి ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ అమ్మవారి పేరు పర్మటమ్మ దేవి. అందరూ ప్రదర్శనలు అయిపోయాయి. ఇక్కడ పొంగలి, స్వీట్ పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈయన పేరు పోతరాజట, గ్రామదేవత యొక్క తమ్ముడు. ఇక్కడ కూల్ డ్రింక్స్, పానకము, మజ్జిగను సప్లై చేస్తున్నారు. నేను మజ్జిగ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడ పొంగలి వండడానికి రెడీ అవుతున్నారు. ముందే పొయ్యలు, కర్రలు రెడీ చేశారు. వాళ్ళ వాళ్ళ పొంగల్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. అందరూ చక్కగా పొయ్యలు వెలిగించుకొని పొంగలిని తయారు చేస్తున్నారు. Thank you.
భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. చూడడానికి చాలా సాంప్రదాయకంగా ఉంది కదా. మగవాళ్ళు కోళ్లను, మేకపోతలను అమ్మవారికి బలిగా ఇచ్చి వాటిని ఇంటికి తీసుకెళ్తున్నారు. సో ఇంతటితో మార్నింగ్ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. మంచిగా కూర వండి తిని మళ్ళీ ఈవినింగ్ సలివిడితో వస్తారు. సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అయింది. అమ్మవారి ఆలయాన్ని పూలలతో ఎంతో గ్రాండ్గా అలంకరించారు. మంగళ వాయిద్యాలు వినసొంపుగా ఉన్నాయి కదా, రియలీ వెరీ మెలోడియస్. మహిళలంతా సెలబిడితో వచ్చారు, మళ్ళీ ప్రదర్శనలు చేస్తున్నారు. ఈసారి గుర్రం కూడా వచ్చింది, చాలా బాగా డెకరేట్ చేశారు. పోతరాజు గారు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సిటీ ఎంటర్టైన్మెంట్ వేరే, పల్లెటూరి సందడి వేరే. రాత్రి అవుతుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు వీర లెవెల్లో స్టెప్స్ వేస్తున్నారు. రాత్రి పది గంటల తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. నేను ఈ రోజంతా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ జాతరకు రావాలనుకుంటున్నాను. ఈ పల్లెటూరు జాతర వెరీ ఎంజాయబుల్. మీరు ఎంజాయ్ చేశారా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.